హైదరాబాద్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య కార్యకర్త సోనీ నాయక్ ఇంటికి వెళ్లి ఆమెతో తొలి సభ్యత్వ నమోదును చేయించారు. సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఈరోజు లాంఛనంగా పవిత్రమైనటువంటి కాశీలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉదయం ప్రారంభిస్తే స్వయంగా అమిత్ షా గారు నేను తెలంగాణలో ఈ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా నేను ప్రారంభిస్తానని చెప్పి ఈ రోజు మన మధ్యలోకి రావడము అమిత్ షా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు మనం ప్రారంభిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడేటువంటి ఈ దేశంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించి ఈరోజు మనస వాచ కర్మణ ఇల్లు భారతీయ జనతా పార్టీ ప్రతి మూడేళ్లకు ఒకసారి సభ్యత్వాన్ని పెంచుకుంటూ 10 సంవత్సరాలకు ఒకసారి నూతన సభ్యత్వ కార్యక్రమం చేపడుతూ పోలింగ్ బూత్ నుంచి మొదలుకుంటే మండల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాయకత్వం ఎంచుకొని ఈరోజు ప్రపంచంలోనే 11 కోట్ల మంది సభ్యులతో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించడమే కాకుండా ఒక సామాన్య కార్యకర్త కూడా ఇవాళ జాతీయ స్థాయికి ఎదిగేదానికి ఈరోజు బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అంటే వారసత్వ రాజకీయాలు లేవు, కుటుంబ రాజకీయాలు కావు. శ్రీ అమిత్ షా గారు గుజరాత్ లో ఒక పోలింగ్ బూత్ మేనేజర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇవాళ జాతీయ స్థాయి అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా అయినారంటే అది బీజేపీలో మాత్రమే సాధ్యం. బీజేపీలో గాంధీలు నెహ్రూలు తోకలు ఉండాల్సిన అవసరం లేదు. పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఉండేదానికి ఈరోజు ఇది కారణం. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంత బలంతో కొనసాగుతున్న ఈ పార్టీ ప్రజాసేవపై కార్యకర్తల యొక్క నిబద్ధత, దేశ నిర్మాణం కోసం మరి కార్యకర్తలు చేసే కృషి, అంకితభావంతో చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి దేశ సమగ్రత కోసం పాటుపడి అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రారంభించినటువంటి ఈ సభ్యత్వం తెలంగాణలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఎందుకంటే ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసి స్వతహాగా 4 పార్లమెంటు స్థానాలు గెలిచి ఇవాళ 20% ఓట్లు సంపాదించి 22 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత మొదటి స్థానంలో సాధించి ఇవాళ తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన విషయాన్ని ఈరోజు మనం గమనిస్తే హేమైనటువంటి ముఖ్యమంత్రి కూతురును లేదా ఇవాళ హేమైనటువంటి పార్లమెంట్ సభ్యును ఓడించి ఒక చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు, ఇవాళ తెలంగాణ నాయకత్వం. అందుకని ఇవాళ అమిత్ షా గారు ముగ్ధులై దేశవ్యాప్తంగా కూడా 303 పార్లమెంట్ స్థానాల్లో గెలిచినప్పటికీ ఈ 4 పార్లమెంట్ స్థానాల వల్ల పదే పదే మన ప్రధానమంత్రి మోదీ గారు, మన అమిత్ షా గారు ఎన్నికల్లో చెప్పారు ఈసారి బీజేపీ స్వతహాగానే 300 సీట్లు గెలుస్తామని చెప్పి. కానీ చాలా వరకు విశ్లేషకు నమ్మలే, రాజకీయ పండితులు కొట్టేసుకారు. కానీ ఇవాళ 303 సీట్లు సాధించడానికి తెలంగాణ ప్రజలు దోహదపడ్డారు, తెలంగాణ కార్యకర్తల కృషి వల్లనే ఇవాళ 303 స్థానాలకు చేరుకున్నాం. లేనట్లయితే ఇవాళ 299 ఆగిపోయే పరిస్థితి ఉండేది. కాబట్టి తెలంగాణ ప్రత్యేకత సంతరించుకుంది. కాబట్టి అమిత్ షా గారు నేను స్వయంగా తెలంగాణలో ఈరోజు సభ్యత్వ ప్రారంభానికి వస్తామని చెప్పడం జరిగింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సభ్యత్వానికి 20% అదనంగా చేయాలని లక్ష్యాన్ని వారు నిర్దేశిస్తే తెలంగాణకు వచ్చేసరికి అమిత్ షా గారు స్వయంగా తెలంగాణ 20% కాదు 40% సభ్యత చేయాలి, తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే, మిగతా పార్టీలకు ఈ రోజు మరి ఏమాత్రం ఉనికి కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ 40% సభ్యత్వాన్ని చేపట్టాలని, 18 లక్షల సభ్యత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నది, గతంలో చేసిన సభ్యత్వానికి అదనంగా 12 లక్షలు ఇవాళ మరి సభ్యత్వం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పార్టీని నిర్దేశించుకొని ప్రతి బూత్లో 50 మంది సభ్యులను చేర్పించి కనీసం ఒక అదనంగా ఈరోజు 30,000 మంది క్రియాశీలక కార్యకర్తలు తయారు చేసి 32,000 పోలింగ్ బూత్లో మన సైన్యాన్ని సిద్ధం చేసి రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి టీఆర్ఎస్ ఒక కుటుంబ పాలన, టీఆర్ఎస్ ఒక అవినీతి పాలన, ఈ రాచరిక వ్యవస్థ, ఈ కల్వకుంట్ల కుటుంబానికి గబంధస్తాల్లో కూరుకుపోయినటువంటి ఈ తెలంగాణ నుంచి విముక్తి చేయడానికి ఇది కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు. టీడీపీ కనిమరిగిన పార్టీ కాబట్టి అది దీటైన ప్రత్యేక శక్తిగా ప్రజలు మొన్న పార్లమెంట్ లో తీర్పునిచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా రాబో రాజకీయ యుద్ధానికి సమాయత్తం చేయడానికి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపడుతున్నాం. ప్రతి బూత్లో సైన్యాన్ని సిద్ధం చేస్తాం. ఆ రకంగా ఈ కుటుంబ పార్టీని ఎదుర్కోవడానికి ఈరోజు రాష్ట్రంలో టీడీపీ పార్టీ కుదేలైతే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అందుకని ఇవాళ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు అస్త సన్యాసం చేశారు. సైన్యాధిపతి వాళ్ళ యుద్ధ క్షేత్రం నుంచి పారిపోతా ఉన్నాడు, సైనికులను గాలి కొదలేసి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మి ఓట్లేసి అసెంబ్లీలో 19 మందిని గెలిపిస్తే ఇవాళ వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం, వ్యాపారం కోసం, లేదా వాళ్ళ పెండింగ్ బిల్లుల కోసం ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి స్వార్థం కోసం వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ కండివాళ్ళు కప్పుకొని గులాబీ పాట పాడుతూ ఉంటే అందులో సహించకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని చెప్పి అనేక మంది డీకే అరుణ లాంటి వారు, ఇవాళ సుధాకర్ రెడ్డి లాంటి వారు, అనేక మంది కాంగ్రెస్ వదిలి నరేంద్ర మోడీ నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీని బలోపేతం చేస్తాం, నరేంద్ర మోడీ తరహా పాలన తెలంగాణ తీసుకొస్తామని చెప్పి వారు ఈ పార్టీలో చేరడం జరిగింది. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి విశ్లేషిస్తే ఇవాళ క్రమేణా టీఆర్ఎస్ పార్టీ బుడగలాంటిది. ఇవాళ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, అంతర్మండనం ప్రారంభమైంది. ఇవాళ ఎప్పుడైతే బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిందో, 20% ఓట్లు సంపాదించిందో, ముఖ్యమంత్రి గారికి కలలో కూడా బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా గారి కలలో వస్తున్నారు, కలవరిస్తా ఉన్నారు. బీజేపీని ఉపేక్షించొద్దు, బీజేపీని సహించొద్దు, బీజేపీని ఊరుకునేలేదని చెప్తున్నారు, ఒకసారి పట్టించుకోవద్దంటున్నారు. చివరికి ఇవాళ హింస రాజకీయాలకు తెరలేపి బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి హత్య రాజకీయాలకు పూనుకొని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. కానీ మీ తాతాకు చెప్పులకు ఈరోజు బీజేపీ కార్యకర్తలు బెదిరిపోరని చెప్పి దీటైన సమాధానం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి చెప్పి తీరుతారని చెప్పి ఈ యొక్క సభ్యత్వం ద్వారా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు కార్యకర్తలను దాడులు చేసి భయభ్రాంతులు గురి చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు, రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకునే పరిస్థితిని ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తాం. ప్రజాస్వామిక వాదనను కూడా ఏకం చేస్తాం, తెలంగాణ వాదనను అందరూ కూడా ఏకం చేసి ఈ టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన ఎదుర్కోవడానికి కూడా ఈ సభ్యత్వం ద్వారా సమాప్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఇవాళ మజ్లిస్తో మతోన్నమత మజ్లిస్ పార్టీతో అంట కాకుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ఆ దమ్ము, ధైర్యము, సాహసం, సత్తా ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే తప్పితే మిగతా పార్టీలకు లేదని చెప్పి కూడా ఈరోజు నేను స్పష్టం చేస్తూ, అందుకనే ఈరోజు తెలంగాణ ఏదైతే నిజాం నిరంకుశ పాలన నుంచి, ఆ రోజు ఆ రాక్షస పాలన నుంచి, రజాకర్ల పాలన నుంచి అనేక మంది తెలంగాణ వీరులు పోరాటాలు చేసి తెలంగాణ స్వాతంత్రాన్ని విముక్తి చేస్తే మొత్తం భారతదేశానికంతా కూడా 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే నిజాం నిరంకుశ పాలన వల్ల ససేమిరా హైదరాబాద్ సంస్థానాన్ని మేము భారతదేశంలో విలీనం చేయమని చెప్పి మొండికేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడి దొడ్డి కొమరయ్య, చాక లైలం మొదలుకొని పరకాల బైలాన్ పని లాంటి అనేకమైనటువంటి జల్యన్ వాళ్ళ బాగును తరిపించే రీతిలో పోరాటాలు చేసి చరిత్రలు చేసి 17 సెప్టెంబర్ 1948 సాధించుకునేటువంటి ఆ స్వాతంత్రాన్ని జరపలేని నిస్సాయ స్థితిలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల అమరవీరుల యొక్క ఆత్మ గౌరవాన్ని అసదుని ఓవేసి మజ్లిస్ కు తాకట్టు పెట్టాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి
కార్యకర్తలను కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. రేపు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ తెలంగాణ త్యాగదండ్రులకు వారి చరిత్రను గుర్తించే రోజు వస్తుంది అని కూడా ఖచ్చితంగా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా మనకు పూర్తి నమ్మకం ఉంది. మన త్యాగదండ్రుల శ్రమ వృధాపోదు, వాళ్ళ త్యాగాలు వృధాపోవు, ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసే దిశలో కేంద్రంలో కూడా ప్రభుత్వంలో బీజేపీ అండగా ఉంటుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తూ.